దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దబ్బాగుపల్లి గ్రామ ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు గతించిన కాలమంతా మనలను కాపాడాడు, మరలా మరొక నూతన సంవత్సరంలోనికి నడిపించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో సహాయం చేసిన ఆ దేవుని గురించి మీకు చెప్పడానికి ఈ మధ్యలోనికి పాటలు పాడుకుంటూ రావడం జరిగింది. దేవుడు అంటే సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే. మనమున్న ఈ భూమిని, పైనున్న ఆకాశమును, సముద్రములను, అందున్న సర్వమును సృష్టించిన వాడు దేవుడే పిల్లారా. ఆయన వల్లనే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఆయనే మనకు ఈ లోకంలో జన్మనిచ్చాడు. తల్లి గర్భములో 9-10 నెలలు కష్టపడి మనకు అవయవ నిర్మాణం చేసి ఆరోగ్యవంతులుగా ఈ లోకానికి తీసుకొచ్చాడు. 9-10 నెలలు తల్లి గర్భంలో ఉండగా సహాయం చేసిన దేవుడే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆయన మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం పీల్చుకుంటున్న గాలి దేవుడిచ్చినదే, ఈరోజు మనం త్రాగుతున్న నీరు మనకు దేవుడిచ్చిందే, ఈరోజు మనం తింటున్న ఆహారం దేవుడిచ్చినదే, మనకు గర్భఫలాలు దేవుడిచ్చినదే. ప్రియమైన దేవుడి వారలారా, వాక్యంలో రాయబడింది, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనని. ఈరోజు ఆ దేవుని ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఈరోజు ఆయన ద్వారానే మనం కుటుంబాలుగా జీవిస్తున్నాం, ఈరోజు ఆయన ద్వారానే మనం పిల్లలను కలిగి ఉన్నాం, ఆయన ద్వారానే ఆరోగ్యమును, ఆయన ద్వారానే ఆయుష్యను, ఆయన ద్వారానే ఈ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ దేవుని గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం. ఎంతో సహాయం చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాం కనుక ఆ దేవుని మాటలు 2 నిమిషాలు మీరు మనసు పెట్టి వినాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 32:1 ఒక మాట బైబిల్లో దేవుడు రాయించాడు. కీర్తనలు 32:1 ఒక మంచి మాట దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ ఏముందంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. ఎవరు ఈ లోకంలో ధన్యులు, ఎవరు దేవుడు ధన్యులు అంటున్నాడు అంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడింది పిల్లారా. కానీ ఈ లోకంలో మనుషులు ఎవరు ధన్యులు అంటున్నారంటే, డబ్బు సంపాదించిన వారు ధన్యులు, పొలాలు సంపాదించిన వారు ధన్యులు, స్థలాలు సంపాదించిన వారు ధన్యులు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారు ధన్యులు అని, బంగారం సంపాదించిన వారు ధన్యులు, ఈ లోక సంబంధమైన వస్తువులను సంపాదించుకున్న వారు ధన్యులు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు పిల్లారా. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది పాపములకు పరిహారము నొందినవాడు, పాప క్షమాపణ నొందినవాడే ధన్యుడని రాయబడింది. ఎందుకంటే మన పాపాలు క్షమించబడితేనే పరలోక రాజ్యానికి, స్వర్గానికి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఈ లోకంలో చాలామంది మరణం తర్వాత స్వర్గానికి వెళతాము, వెళ్ళాలన్న ఆశతో బ్రతుకుతున్నారు, కానీ ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో, ఈ భూమి మీద ఎలా జీవించాలో తెలియదు ప్రియులారా. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటే కుదరదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. ఎలా బ్రతకాలంటే మన పాపాలు క్షమించబడి మనము పరిశుద్ధులుగా బ్రతకాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడే ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనిషి చేసిన పాపం వల్ల ఏం జరుగుతుందంటే, మనిషికి మనశ్శాంతి లేదు, మనిషిలో సంతోషం లేదు, మనుషులలో సమాధానం లేదు, మనిషికి ఆనందం లేకుండా పోయింది. ఈ లోకంలో ఉన్నంత కాలము బాధతో వేదనతో బ్రతుకుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యాగ్ని దండనకు, నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, యేసుక్రీస్తును దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే,
యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనలను నిత్య జీవానికి పరలోకానికి వారసులుగా చేయటానికి. పరలోకం వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు, ఆ పాపాన్ని తీసివేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపము చేశారు. బైబిల్ సెలవిస్తుంది, మరి మనం చూస్తే రోమపత్రిక 11:3 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. నీతిమంతుడు లేడా? లేడు. పరలోకం వెళ్ళాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే మన పాపాల నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికే నీతిమంతుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో తన యొక్క రక్తాన్ని ధారపోశాడు. మన కొరకే ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కలువరి సిలువలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు. చాలా మంది అనుకుంటున్నారు ఆయన నిజంగా దేవుడైతే, ఆయన శక్తిమంతుడైతే ఆ ఘోరమైనటువంటి మరణాన్ని ఎందుకు పొందాడు, ఆ సిలువలో అంత శిక్ష ఎందుకు అనుభవించాడు, కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాడు, ఆ ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టించుకున్నాడు, వాళ్ళందరినీ శిక్షించవచ్చు కదా, ఆయన తను తాను రక్షించుకోవచ్చు కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఆయన వచ్చింది మనల్ని రక్షించడానికి. తాను ఈ లోకంలో మరణించి తాను శిక్ష పొందుకొని మన కొరకు మరణించడానికి ప్రభు వచ్చాడు. అందుకే మనము చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో శిక్ష పొందాడు. ఆయన చేతుల్లో మేకులు వేయించుకున్నాడు. మన కాళ్ళతో ఎక్కడ తిరిగి పాపం చేశామో మన పాపాలకు ఆయన తన పాదాలలో మేకులు ధరించాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ఆయన ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు. కారణం ఏమిటంటే ఆయన మనందరిని కూడా పరిశుద్ధులుగా మార్చడానికి. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి మనిషిని పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుందని. నిజంగా యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపాలను శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. మన పాపములు క్షమించబడితేనే మనం ధన్యులమవుతాం. ధన్యులు అంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారే పరలోక రాజ్యానికి వారసులు. కాబట్టి మీరు ధన్యులు కావాలి అంటే మీ పాపాలకు పరిహారం పొందాలి. ఆ పాపాలకు పరిహారం ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మాత్రమే మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఏ రక్తము చిందించబడాలి అంటే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. పరిశుద్ధ రక్తం ఎవరిలో ఉంది ప్రపంచంలో అంటే ఎవరిలో లేదు, అందరూ పాపులే. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తం ద్వారా మన జీవితాన్ని కడుక్కోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా మారి పరలోకానికి మీరంతా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు, కొద్ది కాలం మాత్రమే మనం ఇక్కడ ఉంటాం. ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది పరలోకమే. శాశ్వతమైన పరలోకంలో ఆ శాశ్వతమైనటువంటి దేవునితో నిత్యము మీరు ఆనందంగా బ్రతకాలంటే ఈ లోకంలో ఉండగానే నిర్లక్ష్యం చేయకుండా నేడే రక్షణ దినమని ఎంచి యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కోసం బ్రతికి పరలోకానికి సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.